ండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఎప్పటి నుంచో పనసాకుల్లో నేను పొట్టిక్కులు వేద్దామని అనుకుంటున్నానండి కోనసీమ స్పెషల్ కదా అయితే నేను ఆకులు తెచ్చుకున్నాను తెచ్చుకుని సరే ఈరోజు చేద్దాం కదా అని ట్రై చేశాను నాకు ఆకులు కొట్టడం అంతగా రాలేదు అంటే వేసాను కానీ బుట్టలాగా రాలేదు మామూలుగా ఎలాగా ఎలా దొప్పలా చేసి వేసాను బాగానే వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే అందులో పనసాకుల్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి పిండిలోకి వస్తాయి కదా ఇడ్లీలోకి వచ్చి మనకి కొంచెం హెల్త్ అనేసి చెప్తూ ఉంటారు ఇది కోనసీమ స్పెషల్ అంట ఎప్పటి నుంచో సరిలే వేర్థాం ఒకసారి అని నేను ఆలోచించుకున్నాను తర్వాత నాలుగు బుట్టల్లాగా చుట్టి నాలుగు ఆటలు వేసానండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా వస్తాయి ఏంటో నాకు ఇవి సరిగ్గా చేయడం రాలేదు అని అనుకున్నాను కానీ బాగానే వచ్చినాయి మీకు రెండే చూపించాను ఇంకొక రెండు వేసాను నాలుగు అట్లలోనూ రెండు చిన్నవి రెండు పెద్దవి వచ్చినాయి అదొకటి రెండేసి బజ్జీ వేసుకుందంటే సరిపోయింది మా హస్బెండ్ పెట్టాను బాగుంది ఆవురి మీద ఉడకడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంది అని చెప్పారు పల్లీ చట్నీ చేసి ఆయనకి పెట్టాను ఇందులో కారపొడి నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి అది కూడా వేస్తానంటే వద్దులే ఎండ ఎక్కువగా ఉంది కదా ఈ ఎండకి నెయ్యి వేసుకుంటే దావత ఎక్కువ వేసేస్తుంది అనేసి చెప్పారు అందుకే నెయ్యి పంచదార వేయలేదు నేను ఓన్లీ చట్నీ వరకు వేసి పెట్టాను ఆయన అయితే చాలా బాగా మెచ్చుకున్నారు టేస్ట్ చాలా అని అన్నారు నాకు రెండొద్దు ఒకటే వేయి రెండు బజ్జీ వేయి అని అన్నారు అనమాట అంటే నేను మూడు బజ్జీని ఒక ఏ బొట్టిక్క బొట్టిక్క ఏంటో అది నాకు సరిగ్గా పలకడం రావట్లేదు సారీ ఏమనుకోకండి అది వేసి మూడు బజ్జీ వేసి చట్నీతో పెట్టాను టేస్ట్ బాగుంది ఎప్పుడూ తినలేదు ఇలాంటిది అని అన్నారు ఆయన ఇదే ఫస్ట్ టైం అంట తినడం నాకు కూడా నచ్చిందండి చాలా బాగా వచ్చింది ఫ్రెష్ పిండితో వేసాను అప్పటికప్పుడు ఉబ్బిని పిండితో అలా వేయడం వల్ల ఏంటో టేస్ట్ చాలా బాగుంది అనమాట తర్వాత శనగపప్పు టమాటో వంకాయ కాంబినేషన్లో కర్రీ చేశానండి నా సాంబారంగా కర్రీ ఉంది చాలా బాగుందండి మరి టమాటాలు వేయడం వల్ల ఏంటో తెలియదు కానీ ఫస్ట్ ఆయిల్ వేసి పోపు వేసానండి పోపు వేసిన తర్వాత పోపు బాగా వేగింది పోపు స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి పచ్చిగా ఉంటే బాగోదు మంచి అరుమతో మంచి స్మెల్ వస్తే పోపు అనేది వేగినట్టు చాలా బాగుంటుంది ఆ వేగిన తర్వాత నేను ఒక కుల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసాను తర్వాత కొంచెం పసుపు వేసాను ఉప్పు మాత్రం వేయలేదు వేసిన తర్వాత ఇప్పుడు ఒక వంకాయ పెద్ద వంకాయ కోసి పెట్టుకున్నాను ఆ వంకాయ ముక్కలు వేసాను అవి కూడా కొంచెం ఉప్పు వేస్తే ఇప్పుడు వంకాయ బాగా మగ్గుద్దన్నమాట అనమాట ఏమైనా కండ్రో అది ఉన్నా కూడా మనకి అలా అనిపించదు వంకాయలు వేసినప్పుడు ఉప్పు వేసుకుంటేనే టమాటాలు కూడా వేసాను మూడు టమాటాలు నేను టమాటా వేయడం వల్ల ఏంటో తెలియదండి టేస్ట్ అంటే మధురులా ఉందండి కర్రీ టమాటా వంకాయ వేసి కొద్దిగా ఉప్పు వేసి చక్కగా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే ఒక్క పది నిమిషాలకి ఒక ఐదు నిమిషాలకి బాగా మగ్గిపోద్ది అండి వంకాయ టమాటో అనేది తొందరగా మగ్గిపోద్ది కదా బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి నేను నానబెట్టుకున్న శనగపప్పు వేసాను ఒక గుప్పుడు పప్పు ఎక్కువ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ శనగపప్పు అనేది మనకి కొంచెం బాగా మగ్గుద్ది మగ్గిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసాను తర్వాత మనకు సరిపడగా కారం వేసుకుందాం ఇందులో గరం మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు వేసాను కాబట్టి కారం అనేది ఎక్కువ పట్టదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మన కారం ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఇంకా సరిపోలేనట్టు అనిపించి ఒక చిటికడు వేసాను అనమాట ఏది పప్పు అంతా నానిపోయింది టమాటా ఉడికిపోయింది వంకాయ ఉడిపోయింది ఈ టైంలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే ఓన్లీ చనపప్పు వరకునే ఉడుకుతుంది వంకాయ టమాటా అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్కి శనగపప్పు అనేది నాని బాగా ఉంది కదా అది చక్కగా ఉడికిపోతుంది మీకు బద్ద కూడా నేను ఉడికిందో లేదో ఒకసారి చూపిస్తానో చూడండి పప్పు చాలా బాగా ఉడిగిపోయిందండి అలానే పేస్ట్ అయిపోకూడదు పప్పు పప్పులాగా అక్కడక్కడ తగులుతూ ఉండాలి అలా తగిలితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇలా న్యాచురల్స్ వంట సింపుల్గా ఈజీగా అయిపోతుంది దీంట్లో కొత్తిమీర కన్నా కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లోకి వెళ్ళండి మీకు